నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని సఫారీని వరద ముంచెత్తింది. జూ పార్క్ వెనుక భాగంలో ఉన్న మీరాలం ట్యాంక్ కి నీటి ఉధృతి ఎక్కువ అవడంతో వరద నీరు జూ పార్క్ లోకి ప్రవహించింది. సఫారీలో ఉన్న లయన్స్, టైగర్స్ తో పాటు ఇతర జంతువులను సురక్షిత బోన్లలోకి చేర్చారు జూ అధికారులు. జంతువులకు అపాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. జూ పార్క్ లో వరదకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. అల్పపీడనం కారణంగా నగరం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అదేవిధంగా జూ పార్కులోకి కూడా వరద నీరు ముంచెత్తింది. నెహ్రూ జూలాజికల్ పార్కుకు వెనకే మీరాలం చెరువు కూడా ఉంటుంది. ఆ చెరువు వాటర్ అంతా కూడా జూ పార్కులోకి వరద నీరు అంతా ముంచెత్తింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఏరియా అంతా కూడా జూ పార్కులోని సఫారీ విభాగం. ప్రతి ఒక్కరు కూడా జూ పార్క్కి వస్తే సఫారీని ఖచ్చితంగా అనుభూతి చూడాలి, సఫారీలోకి రావాలి అని అనుకుంటారు. అలాంటి సఫారీ అంతా కూడా ఇప్పుడు నీట మునిగిపోయింది. ఈ సఫారీ లోపల ఎక్స్క్లూజివ్గా టైగర్ సఫారీ, అదేవిధంగా లయన్ సఫారీ, బేర్డ్ సఫారీ అని పెట్టారు. సో లోపల ఉన్నటువంటి యానిమల్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతానికి తరలించారు. జూ పార్క్లోనే ఉన్నటువంటి ప్రత్యేకమైన బోన్లోనే వాటిని ఉంచారు. ఎందుకంటే సఫారీలో అంతా కూడా అవి ఫారెస్ట్లో ఏ విధంగా అయితే కలయి తిరుగుతూ ఉంటాయో ఆ విధంగా అవి తిరుగుతూ ఉంటే ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు వాటిని సఫారీలో వెళ్ళి చూస్తూ ఉంటారు. కానీ ముందస్తుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉంటాయని హెచ్చరించడం, అదేవిధంగా ఇప్పటికే నగరంలో ఏటా ఒక మోస్తారు నుంచి కానీ లేకపోతే భారీ అతి భారీ వర్షం కురిసినా కూడా మీరాలం చెరువు వాటర్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సఫారీలోకి వచ్చి చేరుతోంది. సో ఇప్పటికే భారీ వర్షాలు అని చెప్తూ ఉండడంతో నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముందస్తుగానే ఆ టైగర్స్, అదేవిధంగా లయన్స్, ఎలుగుబంటి వీటన్నిటిని కూడా ఇక్కడే ఉన్నటువంటి వాటి బోన్లోనే ఉంచారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏరియా అంతా కూడా సఫారీ. మనం చూస్తుంటే అక్కడ రెండు మొసళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి అవి వాటర్లోనే ఉంటాయి కాబట్టి అవి మాత్రం చాలా సురక్షితంగా ఉన్నాయి. మిగతా ఏవైతే వాటర్లో ఉండవో, వరద ముంపుకు గురయ్యేటటువంటి యానిమల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా తరలించారు. అయితే ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వరద చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరుకు తోడు మీరాలంకి వచ్చి పైనుంచి పై ప్రాంతాల నుంచి వరద నీరు కూడా ఎక్కువ స్థాయిలో వచ్చి చేరుతూ ఉండడంతో ఆ వరద నీరు అంతా కూడా జూ పార్క్లో ఉన్నటువంటి సఫారీ ఏరియాకు వస్తుంది. మరి వాటర్ అంతా కూడా ఇక్కడే క్రొకడైల్స్ కోసం ఒక చిన్న లేక్ను ఏర్పాటు చేశారు. ఆ లేక్లోకి వరద నీరంతా కూడా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ప్రతి ఏటా కూడా వర్షాలు కురిస్తే చాలు ఇలాంటి పరిస్థితి తలెత్తా ఉండడంతో అటు జూ అధికారులు కూడా కోరుతున్నారు. ఉదయం వాటర్ వర్క్స్ అధికారులు కూడా ఇక్కడ వచ్చి తనిఖీ చేశారు. మీరాలం చెరువు నుంచి వాటర్ అంతా కూడా సఫారీలోకి రాకుండా ఉండే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా పరిశీలించారు. ఎందుకంటే ప్రతి ఏటా వర్షాలు కురిసినా కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంది కాబట్టి ఈసారి వరద ఉధృతి ఎక్కువైంది. గతేడాది కూడా ఇలాంటి వర్షాలే కురిశాయి కాబట్టి వచ్చే ఏడాది అయినా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండే విధంగా, అదేవిధంగా మీరాలం చెరువులో నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా జూ పార్క్లోకి పోటెత్తకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా అటు జూ పార్క్ అధికారులు, అదేవిధంగా వాటర్ వర్క్స్ అధికారులు ఉదయం తనిఖీ చేశారు. ఆ విధంగా కృషి చేస్తామని కూడా చెప్తున్నారు. మరి లోపల ఉన్నటువంటి యానిమల్స్ అన్నీ కూడా సురక్షితంగా ఉన్నాయని జూ కెరేటర్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ముందస్తుగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వాటన్నిటిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాటి బోన్లోనే ఉంచాం. ఇప్పటివరకు ఏ యానిమల్స్ కూడా ఈ వరద నీటి కారణంగా ఇబ్బంది కాలేదని చెప్తున్నారు.